తెలుగు భాష కమ్మధనం కనువిందు చేసింది. తెలుగులోని మాధుర్యం ఆకట్టుకుంది. ఆంగ్ల భాషకు ప్రాధాన్యమిస్తూ తెలుగును కనుమరుగు చేసే ప్రయత్నం జరుగుతోన్న ఈ రోజుల్లో కొందరు విద్యార్థులు చేపట్టిన వినూత్న కార్యక్రమం యావత్ తెలుగు ప్రజలను ఒక్కసారిగా మేల్కొల్పింది. తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు వెంకటరామమూర్తి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తూర్పుగోదావరి జిల్లా ఓడలరేవు ఉన్నత పాఠశాల విద్యార్థులు తెలుగు భాష అనే పేరును అక్షర రూపంలో కూర్చొని అందరినీ ఆకర్షింపచేశారు. తెలుగు భాష గొప్పతనాన్ని చాటి చెబుతూ తెలుగు భాషపై అందరూ మక్కువ పెంచుకోవాలని తెలియజేశారు. అక్షర రూపంలో కూర్చున్న విద్యార్థులను చూసి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులతో పాటు సిబ్బంది వారిని అభినందించారు. అనంతరం జరిగిన తెలుగు భాష క్విజ్ పోటీల్లో విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ఇది ఏ యొక్క ఏ సంధ్యాకరం? ఈ పదాల కలయిక ఏ సంధ్యాకరం? అతి ప్లస్ ఉగ్రం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.